ట్రిపుల్ ఆర్ బాక్స్ ఆఫీస్ పై అత్యధిక కలెక్షన్లు కురిపించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చెర్రీ తారకల నటనకు ప్రేక్షక లోకం ఫిదా అయ్యింది. ఇటీవలే ట్రిపుల్ ఆర్ 1000 కోట్ల క్లబ్ లోకి చేరగా చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ చేసుకుంది. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ సీక్వెల్ ఎప్పుడన్నా ప్రశ్న తరచూ ప్రేక్షకుల నుంచి వారికి ఎదురవుతూనే ఉంది. తాజాగా దీనిపై తారక్ సరదాగా స్పందించాడు. చాలా మంది ట్రిపుల్ ఆర్ సీక్వెల్ కావాలని అడుగుతున్నారు. మాకూడా సెకండ్ పార్ట్ తీస్తే బాగుంటుందని అనిపిస్తుంది. రాజమౌళి కనుక సీక్వెల్ తీయకపోతే మీరందరూ ఆయన్ని చంపేసేలా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా రెండో పార్ట్ తీస్తారని ఆసిద్దం అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ మార్చి 25న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. ఒక్క హిందీలోనే 200 కోట్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు వసూలు రాబట్టి కరోనా వైపరీత్యం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది ట్రిపుల్ ఆర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. Please like, share and subscribe to Pragya Media.